हेलो फुड मेकर्स वेलकम टू दि काव्यास पाकशाला मनं चूडबोये रेसीपी रंजान मासं वच्चिंदंटेने मनंदरिकी गुर्तोच्चे स्पेशल फुड अंड संवत्सरमंता वेट चेसे नॉन वेज लवर्स की इदोक स्पेशल फुड अनि चेप्पोच्चु इप्पटिके मीकु अर्थमैपोयि उंटुंदी नेनु चूपिंचबोये रेसीपी एंटो अवुनंडी ఈ రోజు మనం చూడబోయే రెసిపీ హైదరాబాద్ స్పెషల్ చికెన్ హలీం. హలీం ని ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం. అలసం ఎందుకు, ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. దీనికోసం ముందుగా ఒక బౌల్ లో 1 టీ గ్లాస్ బ్రోకెన్ గోధుమ, అలాగే 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ బాస్మతి రైస్ అండ్ 2 స్పూన్స్ కందిపప్పు, 2 స్పూన్స్ ఎర్రపప్పు మరియు ఇంకో 2 స్పూన్స్ పెసరపప్పు. వీటన్నిటిని మిక్స్ చేసి బాగా కడిగి ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్రెజర్ కుక్కర్ ని పెట్టి దాంట్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ ని అలాగే 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. ఆయిల్ హీట్ అయిన వెంటనే 1 స్పూన్ వరకు మిరియాలు అలాగే 1 స్పూన్ వరకు సాజీరా, చెక్క అండ్ లవంగాలు మరియు ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని కట్ చేసి వేయండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి అలాగే 1 స్పూన్ వరకు అల్లం ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన వెంటనే 300 గ్రామ్స్ చికెన్ ని బాగా వాష్ చేసి ఆయిల్ లో వేయండి. ఇప్పుడు చిటికెడు పసుపు అలాగే 1 స్పూన్ వరకు కారం వేసి బాగా కలపండి మరియు కొద్దిగా salt అలాగే పెరుగుని కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేయండి. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది అండ్ ఇలా పైకి తేలిన ఆయిల్ ని గరిటతో కొద్దిగా పక్కన తీసి పెట్టుకోండి. చివరిగా గార్నిష్ చేసేటప్పుడు ఈ ఆయిల్ ని యూస్ చేసుకోవాలి. ఇప్పుడు 2 గంటల వరకు నానబెట్టుకున్న పప్పు దినుసులన్నిటిని చికెన్ లో యాడ్ చేద్దాం. అలాగే 2 యాలకులు మరియు 1 కప్పు వరకు కొత్తిమీర పుదీనాని కూడా ఈ చికెన్ లో యాడ్ చేద్దాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 1/2 అవర్ వరకు వదిలేసేయండి. ఇలా పప్పులు మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు కొన్ని గులాబీ రేకులు అలాగే కాచి చల్లార్చిన 1 గ్లాస్ వరకు పాలని కూడా తీసుకొని దీంట్లో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కుక్కర్ ని స్టవ్ పైన పెట్టి ఆల్మోస్ట్ 10 టు 15 మినిట్స్ వరకు ఇలా నాన్ స్టాప్ గా కలుపుతూ ఉండండి. కొత్తిమీర మరియు పుదీనా తరుగు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఆల్మోస్ట్ 15 టు 20 మినిట్స్ వరకు ఇలా గరిటతో గాని లేదా పప్పుగుత్తితో గాని హలీం ని స్మాష్ చేస్తూ ఉండండి. వేడివేడి హలీం ని ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని ఇందాక పక్కకి తీసి పెట్టుకున్న ఆయిల్ ని హలీం పైన వేయండి. కొత్తిమీర మరియు పుదీనా తరుగు అలాగే డ్రై ఫ్రూట్స్ ని కూడా నెయ్యిలో వేయించి వేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా హలీం పైన వేయండి. ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుంటే ఎంతో టేస్టీ అయిన హలీం రెడీ. మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.